ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय। नारायण ओम शुभंकर ये नमः। मन की डिसेंबर 25 तारीख मार्गशिर शुक्ल एकादशि गीता जयंती मरियु मुक्कोट एकादशि वैकुंठ एकादशि इदि चाला अति मुख्यमैनटुवंटि पर्वदिनमुगा मनं आचरिंचालि। गत कोन्नि वीडियोल्लो मेमु मीकु दीनि गुरिंचि विशेषंगा चेप्पडं जरिगिंदि। एंत पुण्यं अंटे वैकुंठ एकादशि रोजु सूर्योदयात् पूर्वमे निद्र लेचि మనము ఏ విధమైనటువంటి ఆచరణ చేసుకుంటే, చాలామంది గుళ్ళకి రాలేరు, క్షేత్రములకు వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండి చేసుకునేటువంటి వారికి నేను చెప్పేటువంటి విషయములు ఎంతగానో ఉపయోగపడతాయి। దేవాలయ దర్శనానికి వెళ్ళటం మహాభాగ్యం, పుణ్యం, కానీ పరమాత్మ చెప్పింది ఏమిట్రా అంటే, నీవు ఎక్కడ ఉన్నా సరే అదే దేవాలయం। సందర్భానుసారముగా ప్రతి వ్యక్తి కూడా మన హైందవ సంప్రదాయంలో వారి వారి యొక్క గృహముల యందనే వారి శక్త్యానుసారముగా దేవాలయాలను నిర్మించుకుంటం జరిగింది। ఇంట్లో భక్తి ఉంటేనే ఒంట్లో భక్తికొస్తుంది, ఒంట్లో భక్తి ఉంటేనే ఇంట్లో భక్తి ఉంటుంది। ఇదే వ్యక్తి దేవాలయానికి రావాలి, ఇదే వ్యక్తి ఇంటికి వెళ్ళాలి। అందుకనే దేహో దేవాలయ ప్రోక్తో భగవంతుడికి ఆ యొక్క నారాయణుడికి శరీరమే దేవాలయం, నీ ఆత్మే నారాయణుడు। ఇన్ని మనకి బ్రహ్మజ్ఞానము ద్వారా అనేక విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటారు। ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున మనము మన ఇంట్లో ఎంత సులభముగా దేవతారాధన చేయొచ్చు। అయ్యా, ప్రతి ఒక్కరి ఇంట్లో శివుడి చిత్రపటం ఉండటం ఎంత నిజమో, శివ కుటుంబం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెట్టుకోవాలి। జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తుకి తల్లిదండ్రులు వారు, వారు ఈ విశ్వానికే తల్లిదండ్రులు। మనకు తెలుసు విష్ణుమూర్తి తండ్రి ఎవరు అంటే మనం చెప్పగలం, లక్ష్మీదేవి యొక్క తండ్రి ఎవరు అంటే మనం చెప్పగలం, కానీ పరమేశ్వరుడి యొక్క తండ్రి ఎవరు అంటే ఎవరం చెప్పలేం। ఎందుకంటే జగత్తుకు తల్లిదండ్రులు వారే కాబట్టి శక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క చిత్రాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి। అయ్యా, అది మనం మన ఇంట్లో పెట్టుకుంటాం వలన ఎన్ని భాగ్యములు। ఎంతోమంది చెప్తున్నారు పరమేశ్వరుడు పుట్టినప్పటి నుంచి నీవు కాటికి వెళ్ళేంత వరకు కూడా నీతో పాటే ఉంటాడు, కాటికి వెళ్ళిన తర్వాత స్వర్గానికి తీసుకువెళ్ళేది కూడా ఆయనే। కాబట్టి ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఈశ్వర చిత్రాన్ని మన గృహమునందున పెట్టుకుంటాం, ఎంతో ఫలం। చాలామంది ఇళ్లల్లో కంపల్సరీగా 100కి 100% ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటుంది, 100% ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది। ఈశ్వరుడి చిత్రపటం ఉన్నా లేకపోయినా వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేనటువంటి ఇల్లు అయితే గనక ఈ భూలోకంలో ఎవరి దగ్గర లేదు। హిందూ సంప్రదాయాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం, ఏదో ఒక రూపం విష్ణు చిత్రపటం కంపల్సరీగా ఉంటుంది। అది మాయ, కలో విష్ణు మాయ, విష్ణు అనేటువంటి వాడే మహామాయ। మహామాయ అయినటువంటి ఆయన చిత్రపటాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనమంతరము కూడా భోగ భాగ్యములతో ఉంటాం। ఆ ఆనంద నిలయములో ఉన్నటువంటి ఆ ఆనంద స్వామిని మనం పెట్టుకుంటే మనము ఎంతో ఆనందముగా ఉంటాం। కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి అంటే బ్రహ్మముహూర్తములో లేవాలి, 3:30 నుంచి 4 గంటల మధ్యలో స్నానపానీయముల నీవు కూడా కావించుకుని శుచిగా శుభ్రముగా తలస్నానము చేసి
తలని చక్కగా తుడుచుకొని జడ వేసుకొని చక్కగా పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని మంగళ ద్రవ్యములన్నీ కూడా ధరించి గొమ్మము దగ్గర దీపారాధన ముగ్గు అవన్నీ కూడా పెట్టుకొని తులసి అమ్మవారిని పూజ చేసి తర్వాత మందిరాన్ని శుభ్రం చేసుకొని మందిరానికి మనం ఉన్నటువంటి చిత్రపటాలన్నిటిని కూడా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టి వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తరమును చదువుతూ నీ మందిరము తూర్పుకి ఉన్నట్లయితే ఉత్తరమునగా కూర్చొని నీవు చదివి ఉత్తర సమాపూర్తిగా నీవు సాష్టాంగ నమస్కారం చేయి నాయన. ప్రతి ఒక్కరు కూడా అయ్యా మా పిల్లలు లేవరు, మా వారు రాత్రంతా డ్యూటీ చేసి వస్తారు, లేవరండి అంటే ఒక్కరోజు కదా మిమ్మల్ని లేమన్నాం, ప్రతిరోజు లేపలేదు కదా. నవ్వుతూ లేపండి, ఆనందముగా కూర్చోబెట్టి చేయండి. ఉత్తరాభిముఖముగా అంటే మీరు తూర్పుకి దేవుడు ఉంటే మీరు తూర్పుకు చూస్తూ పూజ చేస్తారు. అలాంటప్పుడు తూర్పుకి దేవుడు ఉంటే మీరు ఒక పక్కకు కూర్చుంటే మీ ముఖము ఉత్తరముగా ఉంటుంది. మీరు ఉత్తరాన్ని చూస్తూ స్వామికి పూజ చేయండి, మందిరం అలాగే ఉంచండి, మీరు ఇలా కూర్చోండి. తర్వాత ఉత్తరము దిక్కుగా మీ శిరస్సుని చూపిస్తూ దండం పెట్టండి, సాష్టాంగ నమస్కారం. పరవాణాన్ని నైవేద్యం పెట్టండి అష్టోత్తరమైన తర్వాత. ఇవన్నీ కూడా సూర్యోదయాత్ పూర్వమే 6 గంటల 10 నిమిషాల లోపల అంతా కూడా పూర్తి చేసి 6 గంటల 10 నిమిషాల నుంచి విష్ణు సహస్రనామాన్ని వినండి. ఈరోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించేటువంటి వారు చేసుకోవచ్చు. ఏకాదశి నియమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఏకాదశి యజ్ఞం అది. ప్రతి ఏకాదశికి కూడా ఏకభుక్తము చేస్తూ ద్వాదశి రోజున నిద్రలేచి కాలకృత్యములు నిర్వర్తించుకుని స్వామికి మరలా పూజ చేసి స్వామికి పెట్టిన నైవేద్యాన్ని భుజించడం ఏకాదశి దీక్ష. ఏకాదశి దీక్ష ఎలా చేయాలి? పలహారములు పండ్లు తినవచ్చు, వండిన పదార్థములు తినరాదు. మిత భాషణము చేస్తూ విష్ణు స్మరణ చేస్తూ ఉండాలి. కటిక ఉపవాసం చేయమని చెప్పి ఏ భగవద్గీతలో గ్రంథములో కూడా లేదు. పళ్ళని పలహారములని పాలు ఇత్యాది ద్రవ్యములని తినవచ్చు. ఉడికిన పదార్థములు తినకూడదు. పాలు పొంగుతాయి తప్ప ఉడకవు. ఉడికేటువంటి పాలు పొంగిన తర్వాతే ఉడుకుతాయి. ఉడికినటువంటి పదార్థములు బియ్యము ఇడ్లీ ఇటువంటివన్నీ కూడా చాలామంది తినరు. అటుకులను నానబెట్టుకుని పాలు వేసుకుని తగులు చక్కరో బెల్లమో వేసుకుని ఏదో నా పండు కలుపుకొని తింటారు. ఇప్పుడంతా మార్కెట్లో అనేక అనేక ద్రవ్యములు వచ్చాయి, అవి తింటూ ఉంటారు. రాత్రి కాలమునందున కూడా మజ్జిగని సేవించకుండా పాలని పండ్లని తిని ఉదయాన్నే నిద్రలేచి ద్వాదశి రోజున సూర్యోదయాత్పూర్వమే చక్కగా వంట చేసి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి దేవతారాధన అంతా కూడా చేసుకుని శుచిగా శుభ్రముగా సూర్యోదయం అయిన తర్వాత చక్కగా భోజనం చేస్తారు. ఇది ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని కూడా వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున మనం ప్రారంభించుకోవచ్చు. ఇది చాలా సులభముగా ప్రతి ఒక్కరు ఇంట్లో చేయొచ్చు. ఇక్కడ పెద్ద అద్భుతమేమీ లేదు. అతి ముఖ్యమైనటువంటి విషయం నిద్ర లేచిన తర్వాత గుమ్మం బయటికి వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి గుమ్మము దగ్గర దీపారాధన పెట్టి ప్రధాన ద్వారాన్ని చక్కగా తెరిచి మామిడాకులు కట్టుకుంటే భగవంతుడు లోపలికి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత వరుసగా పూజలు చేసుకుంటూ మనం వెళతాం. కుటుంబ సభ్యుల్లో పెద్దవారు ఈ కార్యాన్ని చేస్తారు. మిగతా వారందరూ కూడా చక్కగా కూర్చొని విష్ణునామస్మరణ చేస్తారు. సూర్యోదయాత్ పూర్వమే ఉత్తర దిక్కును చూసి దండం పెట్టినటువంటి వారందరినీ కూడా విష్ణుమూర్తి స్వర్గలోకానికి చెయ్యి పట్టుకుని మరీ తీసుకువెళ్తాటండి. ఆ అదృష్టాన్ని వదులుకుంటామా? మనం గుడికి రాలేము, గుడిలో మనము చేయలేము, అక్కడ కుదరదు, ఎవరు పంపరు, చీకట్లో ఉంటాయి. మన ఇంట్లో మనం చేసుకుందాం. నీ ఇల్లే వైకుంఠం, నీ ఇల్లే వైకుంఠం, నీ ఇల్లే స్వర్గం, నీ ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో చేయండి. కంపల్సరిగా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు ఆ రోజు సాయంత్రం లోపల పొందుతారు. ఒక ఆనందం కలుగుతుంది. మీరు అనుకున్న పనులు ముందుకు వెళతాయి. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నెగిటివ్ అంతా పోతుంది, చెడంతా పోతుంది. మంచి గాలి, మంచి వాతావరణం, మంచి మాటలు వింటారు.
ఇవి మనము చేయాల్సినవి. ఏదో ఎవరో చేశారు నేను అది చేస్తాను అంటే కనుక నువ్వు చేయాల్సింది చెయ్యి. ధనము ఖర్చు పెట్టి చేసి అది ఇంత అయింది, ఇది అంత అయింది, ఆయనకి ఇంత ఇచ్చాను, ఈ బ్రాహ్మణకి ఇంత ఇచ్చాను, ఆ షాప్ అతనికి ఇంత ఇచ్చాను, పూజాద్రవ్యాలు ఇంతైనా, ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు. సత్యనారాయణ స్వామి వ్రతము చేయటం, వెంకటేశ్వర వ్రతము చేయటం విశేషం. కుదిరితే అవి చేసుకోవచ్చు, పిలుచుకొని లేని పక్షాన మన శక్త్యానుసారముగా అఖండ దీపారాధన చేయటం భగవంతుడి దగ్గర. ఉదయం ఇంత మనము చేసుకుని గుమ్మం దగ్గర పెట్టాక దేవుడి దగ్గర ఉదయము నుంచి రాత్రి వరకు వెలిగేటువంటి అఖండ దీపారాధన నువ్వుల నూనెతో కానీ, ఒత్తులతో కానీ, ఆవు నెయ్యితో కానీ మనం వెలిగించుకోవచ్చు. నువ్వుల నూనె, నెయ్యి, ఇదేంతోనైనా సరే అఖండమైనటువంటి దీపారాధన. సాయంకాలం మళ్ళీ సూర్యాస్తమయ్యి మరుసటి రోజు ఉదయం వరకు వెలిగేటువంటి దీపారాధన వెలిగించడం ఎంతో శ్రేయోదాయకం. ఇటువంటి పనిని మీరందరూ కూడా ఆచరించి ఆ దీపస్వరూపముగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్మరణ చేస్తూ లక్ష్మీ అష్టోత్రాన్ని, వెంకటేశ్వర అష్టోత్రాన్ని, మీ ఇష్టదైవ అష్టోత్రాన్ని, కుదిరితే శివుడి యొక్క అష్టోత్రాన్ని కూడా స్మరణ చేయొద్దు. శివకేశవులకు ఎటువంటి విభేదము లేదు, వారిద్దరూ ఒకటే. మాసానాం మార్గశీర్షోహం, అతి శుభపరమైనటువంటి మాసమే మార్గశిర మాసం. కాబట్టి ఈ మార్గశిర మాసములో మీరందరూ ఇటువంటి వ్రతాన్ని, యజ్ఞాన్ని, పూజని చేసి వైకుంఠము ద్వారము దగ్గర మీకోసం వేచి ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి దర్శనాన్ని చేసి ధన్యులవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. నమో నారాయణాయ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోః, విష్ణోస్య హృదయం శివః. ఓం నమ శివాయ. ఓం శుభంకర్యే నమః.